ఒక్క మాట వినండి మేడం గారు, ఒక్క మాట వినండి సత్యనారాయణ గారు. ఇక్కడ బేసిక్గా నిన్న జీవో జారీ చేసినటువంటి సందర్భంలో, ఏదైతే ఈడబ్ల్యూఎస్ జారీ చేసినప్పుడు నిన్న ముద్రగడ గారు కూడా లేఖ రాశారు, ఎక్కడ కోర్టులో పెండింగ్లో ఉన్నాయో చెప్పాలనేది. ఇక్కడ జీవోలోనే మెన్షన్ చేశారన్నమాట, రిట్ పిటిషన్ నెంబర్ 4568 ఆఫ్ 2019 ఫైల్డ్ బై డాక్టర్ గాజుల మధుసూదన అండ్ అదర్స్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అట్లాగే రిట్ పిటిషన్ 5206 ఆఫ్ 2019 ఫైల్డ్ బై డాక్టర్ గాజుల మధుసూదన అండ్ అదర్స్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంకోటి రిట్ పిటిషన్ 8556 ఆఫ్ 2019 ఫైల్డ్ బై శ్రీ కళ్ళే చంద్రశేఖర్ శర్మ అండ్ శ్రీమతి కళ్ళే మిత్రవింద బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది వీటికి సంబంధించిన ఛాలెంజ్ చేస్తూ దాఖలైనటువంటిది. ఇక్కడ బేసిక్గా ఒకటే అండి, ఏ రాజకీయ ట్విస్ట్ మాట్లాడటం వేరు, ప్రాక్టికల్గా మాట్లాడటం వేరు. ప్రాక్టికల్గా చెప్పండి, ఇప్పుడు కాపుల్ని బీసీల్లో చేర్చాలా ఈబీసీల్లో చేర్చాలా, నెంబర్ వన్. రెండవది, 50% దాటితే ఆర్టికల్ 9ని మార్చాలి అంటే 2/3 వంతుతో రాజ్యాంగ సవరణ చేయాలా, పటేళ్లు గుజ్జర్లు ఇట్లాంటి వాళ్ళందరికీ పెంచి అక్కడ ప్రభుత్వాలు జీవో జారీ చేస్తే కోర్టులు కొట్టేసినాయి, ఇది మొన్ననే చూసాం మనం జాట్లు వీళ్ళందరూ చేసిన దాని మీద. ఇట్లాంటి సందర్భంలో అలాగ కేవలం మనం మానసిక సంతృప్తి కోసం అట్లా చేయాలనా? లేదు, బీసీలలో ఏదైతే 50% లోపు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో కాపుల్ని చేర్చడానికి సిద్ధపడాలనా? కేవలం మొక్కుబడి కోసమైతే సెక్షన్ 9 మార్పిద్దాం. లేదు, నిజంగా బీసీలే వెనకబడ్డోళ్లే కాపులు, బీసీల కంటే కూడా వెనుకబడ్డారు అంటే బీసీల్లో చేర్చమన్నాం. ఏది కరెక్ట్? సార్ ఇందులో ముఖ్యంగా నిన్న ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆయన లేఖలో ప్రస్తుతించింది అయితే ఏ కోర్టుల్లో దీని మీద ఏదైతే వివరించండి, సంబంధించి ఏది లేదు ఇక్కడ. బట్ ఈ పిటిషన్స్ పడ్డాయి ఇక్కడ, ఒకే క్యాస్ట్ని ఈబీసీ అని ఒకసారి బీసీ అని ఒకసారి చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికే కన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు బీసీలు అయితే ఈబీసీ రిజర్వేషన్ కోటాలో వాళ్ళని పెట్టకూడదు. ఈబీసీ మీన్స్ ఫార్వర్డ్ కమ్యూనిటీ, ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్లీ వీకర్ సెక్షన్. బీసీ అంటే కులపరంగానే వివక్షకు గురైనటువంటి వాళ్ళు, బ్యాక్వర్డ్ క్యాస్ట్, కులపరమైనటువంటి వెనుకబాటు అది. ఇక్కడ ఈబీసీ అంటే ఆ రిజర్వేషన్లు పొందనటువంటి అగ్రవర్ణ పేదలందామా, లేదంటే రిజర్వేషన్ పొందని వర్గంలో పేదలందామా, ఈ రెండిట్లో ఏదో పదం మన ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు. బట్ ఈబీసీ అంటే బీసీ గారు, బీసీ అంటే ఈబీసీ గారు, వాళ్ళని ఎలా చూద్దాం మనం? దీని మీద ఏంటి క్లారిటీ? బీసీ అయితే బీసీ రిజర్వేషన్లో చేరిస్తే సరిపోతుంది. సార్ చెప్పండి గారు, చెప్పండి. హలో చెప్పండి, చెప్పండి. బీసీ అందామా ఈబీసీ అందామా? సాయి గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సార్, ఇది ఒక ఒక పదంలో నిర్వచించే అంత సులువైన పదం ఏం కాదు సార్. ఈబీసీ అందామా బీసీ అందామా అనేది సుదీర్ఘమైన చర్చ నడుస్తోందండి. ఇది నేను ఒక పదంలో అంటలా, ఇక్కడ తేల్చాల్సింది మనం ఏ వైపు వాళ్ళని బీసీలలో చేరుద్దామా ఈబీసీలలో చేరుద్దామా. అవును సాయి గారు, అవును సాయి గారు, అది స్పష్టత కావాలి. మిగతాది ఇవాళ మీరు అన్నట్టు ఇవాళ ఒక్క పదంలో కాదు, ఇది సుదీర్ఘ పోరాటం జరిగింది కాబట్టినే. వాళ్ళెవరు, వెనుకబడిన తరగతులా, వెనుకబడిన కులమా, లేదా ఆర్థిక వెనుకబడినటువంటి వర్గమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి స్పష్టత ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఏది మీరందరూ ఏం డిసైడ్ చేస్తారు వాళ్ళని? క్షేత్రస్థాయిలో మనకి ఏదైతే మీకు ఇప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, మంజునాథ కమిషను, సామాజిక వర్గం యొక్క స్థితిగతులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించింది సార్. అదేమి తెలుసు, దాని నివేదిక ఏంటో ఎవరికి తెలియదు. ఆయన ఓవరాల్ గా బీసీల గురించి ఇచ్చిందండి, అది కాపుల గురించి కాదు. మానుకొని కేవలం ప్రలోభ పెట్టి కాపులను
క్లారిటీ కావాల్సిన పార్టీలకు అండి, రాజకీయ పరమైన స్టేట్మెంట్ లో వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, అందరూ కలిసి అన్యాయమే చేస్తున్నారు. నిజంగానే ఒక వర్గ విభజన చేస్తున్నారు, కుల విభజన చేస్తున్నారు, ప్రజల మధ్యన విభజన రేఖలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి ప్రజల మధ్యన మరొకసారి చిచ్చు రేగకుండా ఉండాలంటే స్పష్టత అన్ని పార్టీలు ఇవ్వండి. మీ దృష్టిలో కాపులు బీసీలా ఈబీసీలా, మీ పార్టీల వైఖరి ఏంటో చెప్పండి, అది నేను అడుగుతాను సూటిగా. మంచి ప్రశ్న ఏమండి గారు, చెప్పండి చెప్పండి. ఒకేసారి ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం అండి. వైసీపీ దృష్టిలో చెప్పండి మీరు, అజయ్ కుమార్ గారు, కాపులు బీసీలా ఈబీసీలా మీ దృష్టిలో? సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా సూటిగా మంచి ప్రశ్న వేశారు సార్. దీని మీద ఒకసారి గతాన్ని మనం పరిశీలించాలి. మీరు గత పరిశీలన వద్దండి, మీ పార్టీ వైఖరిలో వాళ్ళు బీసీలా ఈబీసీలా? నేను చాలా చాలా తక్కువ సమయం తీసుకొని ఉన్న మా అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టే చెప్తాను సార్. దాంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు, ఎందుకంటే డిప్లొమసీకు దీంట్లో పోదలుచుకోలేదు. ఎందుకంటే రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, రిజర్వేషన్ల అవసరం ఆవశ్యకత ఏ విధంగా ఉందని రాజ్యాంగం కొన్ని సూచనలు చేసింది, దాని ప్రకారం పోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని వర్గాలు మేము ఆర్థికంగా అన్ని రకాలుగాను వెనుకబాటుకు గురయ్యాం కాబట్టి, మా జీవన స్థితిగతులు బాగాలేదు కాబట్టి మాకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి కొన్ని వర్గాలు ముందుకు రావడం జరిగింది. మీరు చెప్పిన గుజ్జర్లు, పటేళ్లు, కాపులు ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళగా మనం అభివర్ణించవచ్చు. అయితే ఆ జాట్లు ఈ రకమైన ఉద్యమాలు జరిగినప్పుడు కోర్టులు ఏ విధంగా స్పందించాయన్న విషయం కూడా సీనియర్ జర్నలిస్టులుగా మీకు కూడా తెలిసిన అంశమే. ఇక్కడ ఏం జరిగిందంటే ఎన్నికలు వస్తున్నాయి అన్న సందర్భంలో కాపు ఓట్ బ్యాంకుని తమ వైపుకు మలుచుకోవాలి అన్న ఉద్దేశంతో గడిచిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరు అధికారంలో ఉన్నా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. దానివల్లే వాళ్ళని బీసీల్లో చేర్చాలా లేకపోతే ఈబీసీలు అన్న ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే 10% రిజర్వేషన్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ కోసం కేటాయించిందో అక్కడి నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, ఈ రకంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి దీన్ని బూచిగా చూపించి మళ్ళీ వాళ్ళని మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్దామనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల మళ్ళీ కాపులకు మోసం జరిగింది. ఇలాంటి మోసాలు తరచుగా జరగకుండా ఉండడం కోసమనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశం కాపులకు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కార్పొరేషన్ ద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేస్తాం. రైట్, మీ పార్టీ స్టాండ్ అయితే కాపు రిజర్వేషన్స్ లేవు, ఇది కన్ఫర్మ్ అంతే కదా. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు, చెప్పండి. అక్కడ ఆపేస్తే నేను ఉన్న విషయాన్ని మీరెంత సూటిగా లేవదీశారో నేనంత సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. ఇలా ఎన్నికల కోసం అని చెప్పి అబద్ధాలు ఆడడం తప్పు, అలాంటి పని నేను చెయ్యను, ఈ రిజర్వేషన్లు నా పరిధిలోని అంశం కాదు అని చెప్పి కుండబద్దలు కొడితే కాపు నాయకులు అందరూ జగన్ గారి మీద పడ్డారు. సరే, జగన్ గారు దాన్ని ఏదో ఒక రకంగా ఎదుర్కొన్నారు, ప్రజాక్షేత్రంలో గెలిచారు. గెలిచిన తర్వాత ఈ రెండు వైఖరులు అవలంబించిన చంద్రబాబు నాయుడు యొక్క పాలసీ ఏదైతే ఉందో, ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం, మరొక పక్క ఈబీసీలుగా వాళ్ళకి 5% ఇవ్వాలని ఒక తీర్మానం, ఈ రెండు తీర్మానాలు కన్ఫ్యూజన్ గురి చేయడం ఖచ్చితంగా అనిపిస్తుందా లేదా? అంటే కాపుల్ని తిరిగి మోసం చేయడం కోసం, ఓటు బ్యాంక్ వాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ఒక ఎత్తుగాడేశారు. దాని చిత్తశుద్ధి
మరొకటి ఎలాంటిది అనేది మీకు తెలుసు. కాబట్టి ఇప్పటికిప్పుడు నిజమైన సరైన అధ్యయనం జరగాలి. ఈ రాష్ట్రంలో కాపులు ఎంత సంఖ్య ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు, రాజకీయాలు, అత్యంత పవర్ఫుల్ కమిటీని ఒకటి నియమించాలి, నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ నివేదికను అనుసరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికి సిద్ధమవుతుంది. ఎవరి మీద పోరాడతారు, మీ మీద మీరు పోరాడలేరు కదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మల్లికార్జున యాదవ్ గారు, కేంద్రం ఇప్పుడు సార్ తప్పుడు అర్థాలతో అయితే రాజకీయాలు చేసే పరిస్థితిలో వైఎస్ఆర్ రైట్ 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 అది కాపుల విషయంలో కావచ్చు, ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, మరొక విషయంలో కావచ్చు, రైట్ 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 తప్పుడు అర్థం.